లేదని విని మాకు చాలా బాధగా ఉంది. నేను అక్కడ ప్రభుత్వపు ఉన్నత పాఠశాలలో తెలుగు బోధన విభాగములో తెలుగు అధిపతిగా పనిచేస్తున్నాను. 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అక్కడ తెలుగు భాష, తెలుగు సాహిత్యం, ప్రాచీన సాహిత్యం, ఆధునిక సాహిత్యం తెలుగు భాష మాధ్యమంలో మేము బోధిస్తాము. పై చదువు 12వ తరగతి తర్వాత విద్యార్థులు, మా విద్యార్థులు మీ ఆంధ్ర పుణ్యభూమికి వచ్చి పై చదువు నేర్చుకుని తర్వాత అక్కడికి వెళ్ళి మళ్ళా వారు ఉపాధ్యాయ తెలుగు ఉపాధ్యాయుల పని చేస్తారు. నేను ప్రవృత్తిగా అక్కడ ఉన్న ప్రభుత్వపు దూరదర్శన్ ఇంకా ఇటువంటి ఆకాశవాణిలో కూడా నేను పనిచేస్తాను. మా తెలుగు కార్యక్రమాలు ఎక్కువగా మాటలు మాట్లాడతాము, తక్కువ పాటలు. అక్కడ మారిషస్ అనేది చాలా చిన్నదేవి. హైదరాబాదు ఎంత పెద్దదో మారిషస్ దేశం అంటే దాని చుట్టూ సముద్రం ఉన్నది. ఇప్పుడు మా దగ్గర శ్రీ రామయ్య హరిదేవ గారు ఉన్నారు, మారిషస్ దేశంలో పుట్టి పెరిగారు. మా ఎడమ పక్కలో శ్రీ అరవింద గారు ఉన్నారు, ఈయన మా దేశానికి వస్తూ ఉంటారు. తెలుగుతనం ఎక్కడ ఉన్నదో ఆయన చూసి చాలా ఆనందించారు. రెండు ముక్కలు చెప్పండి. అందరికీ నమస్కారం. సంజీవ్ గారికి ఆహ్వానం, స్వాగతం. నేను కూడా మారిషస్ దేశం వెళ్ళడం జరిగింది. అక్కడ వారికి మన భాష మీద ఉన్న ప్రేమ అభిమానం చూసి మనమే ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది. మనకి చూడాలంటే ఇక్కడ చాలా తెలుగు, దేశ భాషలందు తెలుగు లెస్ అయిపోతుంది, లెస్ కాకుండా. వీళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి అభిమానానికి గురించి. బీటోటాడు ఉండబట్టే ఇంకా తెలుగు భాష సంస్కృతి కొంచెం ఆయన పేరుకు తగ్గట్టు సంజీవినిలాగా పనిచేస్తున్నాడు, ఆయన ఇంకా జీవింప చేస్తున్నాడు. ఇట్లా ఉండాలని ఆశిస్తూ మా దుబాయ్లో ఉన్న తెలుగు వెలుగుల సంస్థ తరఫున ఆయన కూడా కొంచెం గౌరవపరుస్తున్నాము. ధన్యవాదాలు. మరుసటి దేశంలో అంటే ఒకసారి శ్రీకృష్ణ దేవరాయలు ఏమిటో చక్కగా అన్నారు, దేశ భాషలందు తెలుగు లెస్స. అరవింద గారు